నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం సృజన. గురువు గారు, ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఇప్పుడు మనకి ఈ 12 రాశుల్లో ఈ ఏలినాడిసిన జరుగుతున్నవి మకర, కుంభ, మీన రాశులు. ఈ 3 రాశులు ఏలినాడిసిన జరుగుతున్నాయి కాబట్టి ఎన్ని లాభాలు ఇచ్చినా సరే ఈ ప్రజల మైండ్లో ఇంజెక్ట్ అయిపోయినాయి, నమ్మో నాకు ఏలినాడిసిన జరుగుతుంది కాబట్టి నాకు బాగుండదు అని. అలా ఈ 3 రాశులు. ఇక ఏలినాటి శని నుంచి తప్పించుకున్నటువంటి రాశి ఉంది, అది ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఎలాగా అర్ధాష్టమ రాహు ఉన్నాడు సార్ మాకు అని వాళ్ళకి వాళ్ళకి కేటగరైజ్ చేసేసుకుంటారు. బ్రహ్మాండంగా ఉంది వాళ్ళకు కూడా, కాకపోతే రాహు అర్ధాష్టమంలో టెన్షన్స్ క్రియేట్ చేస్తాడు. సో ఆ విధంగా ఇక ఉచ్చ స్థితిలో ఉన్నటువంటివి ఏమిటి అంటే మిథున, మళ్ళీ ఈ యొక్క వృషభ రాశులు బ్రహ్మాండంగా ఉన్నారు. ఇక మిగతా రాశులు మిశ్రమదాయకంగా వెళ్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి ఈ మకర సంక్రాంతి వస్తుంది కదా, ఈ యొక్క జనవరి 15 నుంచి మనకి రవి మకర రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే నెక్స్ట్ 1 మంత్ ఇంచుమించుగా రవి అక్కడే ఉండిపోతాడు అన్నమాట, ఫిబ్రవరి 15 వరకు. ఆ తర్వాత కుంభరాశిలోకి వెళ్తాడు. అలాగే ఈ యొక్క బుధుడు జనవరి 2 నుంచి డైరెక్ట్ అయ్యి వృశ్చిక రాశి నుంచి ఏం చేస్తాడు, జనవరి 7 కల్లా ఈ ధనుస్సు రాశి ప్రవేశం చేస్తాడు. ఇక శుక్రుడి యొక్క పరిస్థితి దగ్గరికి వచ్చేసరికి 12 ఫిబ్రవరి 2024 సంవత్సరంలో ధనుస్సు రాశి ప్రవేశం. ఇక మిగతా మనకు తెలిసినవే, గురుడేమో మేషరాశి, రాహువు మీనరాశి, కేతువు ఈ వృశ్చిక రాశి. ఈ విధంగా 12 రాశుల వారికి కూడా శుభాలు జరుగుతాయి, అశుభాలు జరుగుతాయి. కేవలం ఈ మిథున వృషభ రాశి వాళ్ళు బాగున్నామని చెప్పేసి వాళ్ళకి కేవలం శుభాలు జరగడం, ఈ ఎల్నెట్స్ అని జరుగుతుంది కాబట్టి మకర కుంభ మీన రాశుల వాళ్ళకి దంచుడి కార్యక్రమంలా వాళ్ళకి బ్యాడ్ జరగడం అవే ఉండవు. వాళ్ళకి శని బాగాలేకపోతే వీళ్ళకి శని బాగుంటుంది. ఇక బాగున్న వాళ్ళకి గురుడు బాగుంటే వీళ్ళకి గురుడు బాగుండడు, శుక్రుడు బాగుంటే వీళ్ళకి శుక్రుడు బాగుండడు. అన్నీ ఈ యొక్క గ్రహాలు ఎలా ఉన్నా కనీసం ఒక గ్రహమైనా ప్రతి రాశికి మేలు చేస్తూ ఉంటుంది. అలా చేయని పక్షంలో ఏమవుతాయి, సకల కష్టాలు ఒకడికే వచ్చేస్తే, ఒక రాశి వాళ్ళకే వచ్చేస్తే వాళ్ళు ఇంకా బ్రతకలేరు. ఏమో యోగయో చూసుకోవాలి కాబట్టి సుసైడ్లు చేసేసుకోవాలంతా, బ్యాచ్లో సుసైడ్లు చేసుకోవాలి కాబట్టి అలా చేయనివ్వదు. మళ్ళీ అందువలన కష్టాలు పెట్టినా మళ్ళీ వాటిని తట్టుకునేటటువంటి స్థైర్యం ధైర్యం ఈ గ్రహాలు ఆ రాశుల వ్యక్తులకు ఇస్తుంది. గురుగారు, ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అష్టమశని నడుస్తున్నాడు, భాగ్యంలో రాహు. ఆ తర్వాత కొజ్జుడు 5 ఫిబ్రవరి నుంచి సప్తమ స్థితిగతుడు, రవి జనవరి 15 నుంచి సప్తమ స్థితిగతుడు. ఈ విధంగా ఉన్నాయి గ్రహస్థితి. అలాగే భృగుశుడు దోషాన్ని ఈ యొక్క శుక్రుడు ఫార్మ్ చేస్తున్నాడు, మరియు 12 ఫిబ్రవరి తర్వాత నుంచి. ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి డెవలప్ అవుతూ ఉంది, నిత్యం లెక్కుతూ జాతకం పరిగెడుతోంది కాబట్టి మనం కూడా కర్కాటక రాశి వాళ్ళంతా కూడా నిదానంగా పైకి వెళ్ళేటటువంటి మంచి తరుణము ఈ యొక్క ఫిబ్రవరి 2024 సంవత్సరం అమ్మ. మరి వీరికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఇక ఈ కర్కాటక రాశి వారికి గురుడు రాజ్యస్థితిగతుడై ఉన్నాడు, ఉద్యోగంలో ఆఫీసర్ల హెరాస్మెంట్ ఉండదు. ఆ తర్వాత చక్కగా పని లోడ్ ఎంత ఉన్నప్పటికీ కూడా దాన్ని పూర్తిగా వీళ్ళు పూర్తి చేసేస్తారు. వీళ్ళ కొలీగ్స్, వీళ్ళ యొక్క సుపీరియర్ ఆఫీసర్స్ అవనివ్వండి, కింద వాళ్ళు అవనివ్వండి, వీళ్ళంతా కూడా మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకుంటారు కాబట్టి ఈ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఈ యొక్క వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మనకి కిరాణా సామాను, డిపార్ట్మెంటల్ స్టోర్స్, హోటల్ ఇండస్ట్రీ అండ్ ఈ యొక్క బట్టల షాపులు నడపకూడదు వీళ్ళు. మరి ఏమి నడపాలండి అని అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వ్యాపారాలు, సాఫ్ట్వేర్ వ్యాపారాలు, ఇవి మంచిగా పికప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఆర్మీ, ఆ తర్వాత ఈ యొక్క కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు అత్యధికమైనటువంటి ఆదాయాలని
అదనపు ఆదాయాలను తీయడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ వస్తాయి, ట్రాన్స్ఫర్స్ కూడా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. మరి అలాగే వ్యాపారాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించచ్చు అంటారు? ఈ యొక్క కర్కాటక రాశి వారు కరెంటు సంబంధమైన వ్యాపారాలు, ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి బిజినెస్లు, సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి బిజినెస్లు ఇవి ప్రారంభించాలి. ప్రారంభించి జాగ్రత్తగా వీళ్ళని వీళ్ళు కాపాడుకుంటూ రక్షించుకోవాలన్నమాట. అలాగే ఈ యొక్క మనము ఈ రాహువును బట్టుకొని మనం ముందుకు వెళుతున్నాం కాబట్టి రాహువు కోసం మనం చక్కగా ఎర్రని వస్త్రాలని, ఆరెంజ్ వస్త్రాలని ఇలాంటివి 4వ తేదీ, 13వ తేదీ, తర్వాత 22వ తేదీ ఇలా 4 వచ్చేటటువంటి దినాలలో వీళ్ళు మంచిగా ఎక్కువ కనుక కష్టపడినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా, ఫలితాలు మంచిగా వస్తాయి. మరి అలాగే వీరికి కుటుంబ పరంగా, కుటుంబ భాగస్వామి నుంచి తరపు నుంచి వెళ్ళి కావచ్చు, ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది? అలాగే ఆరోగ్య పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఈ కర్కాటక రాశి వారికి ఉబ్బసం ఉంటుంది, ఆ తర్వాత దగ్గు, కోల్డ్ ఇలాంటివి వస్తాయి. మెట్లెక్కుతుంటే ఆయాసం సౌండ్ క్లియర్గా వినబడుతుంది, ఓబకాయం వస్తుంది కర్కాటక రాశి వారికి. ఆ తర్వాత తగ్గిపోతుంది, అది పెద్ద ఇన్హేలర్లు అవి వాడుకోవాలా. అలాగే ఆరోగ్య పరిస్థితి అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉంది అని చెప్పుకోవాలి మిగతా రాశుల్లో. అలాగే యోగము కూడా ఉంది కాబట్టి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదనమాట, ఈ అనారోగ్యం వస్తుందేమో అనేటటువంటి ధోరణి అవసరం లేదు. మరి వీరికి ఆర్థికంగా ఎలా ఉండబోతుంది అంటారు? వీళ్ళు ఆర్థికంగా క్రమేపీ పుంజుకుంటారు. రాజ్య స్థితిగతుడైనటువంటి గురువు మీకు ధనాన్ని ఇస్తాడు. అయితే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మాత్రమే కొంచెం ఇబ్బంది పెడతాడు కాబట్టి అలా ముందుకి లాక్ వెళ్తూ ఉంటారు. ఎకనామిక్ ఫ్రంట్లో వీళ్ళ ఆదాయం కూడా బాగుంటుంది అనమాట. ఇంటర్నేషనల్ మార్కెట్ని కొట్టాలి, మేము ధీటుకోవాలి అనేటటువంటి పద్ధతితో వీళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళు పనిచేస్తారు ఈ సంవత్సరం ఈ నెలలో. మరి అలాగే విద్యార్థులకు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటారు? విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి కర్కాటక రాశి వాళ్ళు ముందుగా వెళ్ళిపోతారు. అలాగే భాగ్యస్థితిగతుడైనటువంటి రాహు వీళ్ళకి విమానం ఎక్కిస్తాడు కాబట్టి ఈ ఎవరెవరైతే ఇంతవరకు కర్కాటక రాశి వాళ్ళు మేము విమానం ఎక్కలేదండి అనేవాళ్ళు విమానం ఎక్కేయచ్చు. అలాగే విదేశీ సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి రకరకాల కోర్సులు వీళ్ళు కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడానికి అవకాశం ఉన్నాయన్నమాట. అలాగే ఈ కర్కాటక రాశి వారి యొక్క పిల్లలకి కన్వకేషన్స్కి వీళ్ళు పెద్దల్ని పిలుస్తాం జనరల్గా యూనివర్సిటీస్లో. అలా ఫారెన్లో యుఎస్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ తల్లినో తండ్రినో ఎవరినో ఇద్దరిని తీసుకెళ్తున్నారు, కనీసం తల్లో తండ్రి ఎవరో ఒకళ్ళు వెళ్తున్నారు. ఈ విధంగా వీరి వల్ల మనకి విదేశీ యానం అనేటటువంటిది సులభమైపోయిందన్నమాట. కాబట్టి ఓవరాల్గా ఈ యొక్క అన్ని రకాల వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఈ బ్రహ్మాండంగా ఉన్నారు. అన్ని వర్గాల వారు ఈ యొక్క కర్కాటక రాశిలో పడిన వాళ్ళు మంచిగా ఉన్నారమ్మా. మరి రాజకీయ నాయకులకు ఎలా ఉందంటారు? రాజకీయ నాయకుల దగ్గరకు వచ్చేసరికి సప్తమ స్థితిగతుడైనటువంటి రవి మళ్ళీ 15వ తేదీ వరకు మనకి సప్తమ స్థానంలో ఉంటాడు, ఆ తర్వాత అష్టమ స్థానంలో వస్తాడు. అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి ఏం చేస్తాడు, మండు ఎండ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒక ఏకాదశికి అలా నువ్వు అబ్జర్వ్ చేస్తే కొన్ని అష్టమ రోజుల్లో కూడా మంచిగా బ్రైట్గా వెలుగుతూ ఉంటాడు కాబట్టి అటువంటి ఈ యొక్క చంద్రుడికి చక్కగా చిన్న గ్లాసులో పాలు పోసి సాయంత్రం ప్రదోష సమయంలో ఆవులింటికి వచ్చేటటువంటి సమయంలో అక్కడ దేవుడి దగ్గర పెట్టుకొని మరి దండం చేసుకుంటే ఒక 20 నిమిషాల పాటు మెడిటేషను పూజ ఏదో ఒకటి చేసుకున్నట్లయితే తప్పకుండా మనకి ఈ రాశివారు పాలునిస్తారమ్మా. అండ్ అందరికీ కూడా బ్రహ్మాండంగా పాలు పోస్తారు, అందరూ కూడా డెవలప్ అవ్వడానికి వీళ్ళు ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తారు. మరి కోర్టు సమస్యలతో బాధపడేవారు బయటపడే అవకాశం ఉందంటారు? కోర్టు సమస్యలతో బాధపడేటటువంటి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇంకా కొంత సమయం ఉంది. ఇప్పుడు బండి లైన్లో పరిగెడుతుంది, ఏదో రకంగా వీళ్ళు కోర్టు సమస్యల నుంచి బయటకు వస్తారు, కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది, కొంచెం టైం వేస్ట్ అవుతుంది అంతే. మరి వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు, ఇటు సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటారు? వివాహం కోసం ప్రయత్నించిన వాళ్ళకి షష్టమ శుక్రుడు వచ్చాడు కాబట్టి అది పరిస్థితి బాగుండలేదు.
ఇక సంతానం కావాలండి అనుకునేటటువంటి వాళ్ళకైతే గురుడు రాజ్యస్థితిగతుడై ఉన్నాడు. 70% నుంచి 80% వరకు పిల్లలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక ఈ వైవాహిక జీవితంలో ఈ శుక్రుడు సంబంధించినటువంటి రోజులు మాత్రం మీరు విసర్జించి ముందుకు వెళ్ళాలి, తప్పకుండా కుదురుతుంది మంచి సంబంధం. మరి వీరికి భూయోగం కానీ గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా? భూయోగం ఉంది, కానీ దాన్ని అత్యధికమైనటువంటి రేట్లకు ఇచ్చి వీళ్ళు అమ్ముతారు, అంటే పాడు చేసుకుంటారు. వీళ్ళ తాతలు తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిని స్థలాల్ని అమ్మేసి, అది ఒకటే జాగ్రత్తగా కనుక వీరు చూసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అమావాస్య తర్వాత కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? అమావాస్య తర్వాత ఈ కర్కాటక రాశి వారికి 75% బ్రహ్మాండంగా ఉంటుంది, కాబట్టి కష్టాలన్నీ తీరిపోతాయి. మనకి తర్వాత అన్నీ కూడా లాభాలన్నీ కూడా మనకి దగ్గరికి రావడానికి, సుఖాలన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి 2024 బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. లాభాలన్నీ లాభాల బాటలో ఉంటుంది. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటంటే శుక్ర జపం, శుక్రుడు స్తోత్రాలు, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని, పసుపు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని మనం పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా ఈ యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నెక్స్ట్ ఈ యొక్క శనికి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చేయాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని పేద బ్రాహ్మణులకి దానం చేయాలా, అలాగే నువ్వుల నూనెతో నవగ్రహాల దీక్ష చేసుకుంటూ నువ్వులకి నువ్వుల నూనెతో మనం అభిషేకం చేయాలా, జమ్మి చెట్టుకు పూజ చేసుకోవాలా, ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అలాగే గురువుగారు, కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, శుక్రుడిని కానీ శనిని కానీ ఎలా ఆరాధించాలి, ఎలాంటి దానాలు చేసుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదములు. ధన్యవాదాలమ్మా.